హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్జో తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పటి నుండో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఎర్టిగా వేరియంట్స్ మీద మీకు చూపిద్దాం, మీతో మాట్లాడదాం అనే థాట్ ఎప్పటి నుంచో ఉంది. సో ఫైనల్గా ఈరోజు కార్ మోడిఫికేషన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటి, ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏ వేరియంట్ తీసుకుంటే బెటర్, చాలామంది నన్ను కామెంట్స్లో పెట్టడం, చాలామంది కాల్స్లో అడగడం, ఇన్ని వీడియోస్ నేను చేసినా కూడా చాలామంది ఇంకా స్టిల్ వాళ్ళ వాళ్ళ డౌట్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది ఎక్స్క్లూజివ్ వీడియో అన్నమాట. అసలు ఏ వేరియంట్ తీసుకోవాలి, బేసిక్ వేరియంట్ తీసుకోవాలా, టాప్ వేరియంట్ తీసుకోవాలా, ఏది తీసుకుంటే బెటర్, మీకేది సజెస్ట్ అవుతుంది, ఎందుకంటే అందరికీ ఒకటే వేరియంట్, అందరికీ టాప్ అండ్ అందరికీ బేస్ వేరియంట్ ఇట్లా సెట్ కాదు, ఎవరి నీడ్ నెసెసిటీ బడ్జెట్ ప్రకారం వాళ్ళకి సూట్ అవుతుంది అన్నమాట. సో ఇది క్లియర్గా నాకు వీలైనంత స్పష్టంగా చాలా డీటెయిల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు చాలా నాలెడ్జబుల్ ఉంటుంది, మీకు చాలా బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎండ్ వరకు చూడండి. సో స్టే ట్యూన్డ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం కార్జు తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్యూర్లీ ఎర్టిగా వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే, నా మోడిఫికేషన్స్ని కానీ నా ఛానల్ని ప్రమోట్ చేయడమో మోడిఫికేషన్స్ కోసమో కాదు. సో ఎవరైతే కన్ఫ్యూజన్స్లో ఉంటారో వాళ్ళకు క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇది వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్లీ, వేరియంట్స్ చూస్ చేసే ముందు ఎర్టిగా కార్ మీరు ఎప్పుడైతే కొనాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు చాలామంది ఒక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, కొన్ని ప్రీ కన్సీవ్ నోషన్స్లో ఉంటారనమాట, టాప్ అండ్ బేసిక్ బేసిక్ అని. బట్ టాపింగ్ అంటే ఏంటి, ఎల్ఎక్స్ఐ అంటే ఏంటి, విఎక్స్ఐ అంటే ఏంటి, జెడ్ఎక్స్ఐ అంటే ఏంటిది, జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, దేంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏవి మీకు అవసరం, ఏవి అవసరం లేదు, వేటిని మీరు బయట ఇన్స్టాల్ చేయించుకోలేరు, వేటిని బయట మోడిఫై చేసుకోలేరు అనే క్లారిటీ ఉండదన్నమాట. మనం ఇండియన్ మెంటాలిటీ కార్ కొనేటప్పుడు, వన్స్ ఒక కార్కి మనం కొందామని ఫిక్స్ అయిన తర్వాత, జనరల్గా మన దగ్గర ఇంకా స్టిల్ కార్ బయ్యింగ్ ఇస్ స్టిల్ అ స్టేటస్ సింబల్, దట్టు టాప్ అండ్ టాప్ అండ్ పక్కన వాళ్ళు నేబర్స్ టాప్ అండ్ కొన్నారు, రిలేటివ్స్ టాప్ అండ్ కొన్నారు, మన ఫ్రెండ్స్ టాప్ అండ్ కొన్నారు, మనం కూడా టాప్ అండే తీసుకోవాలి అని చెప్పి జనరల్గా బై డిఫాల్ట్ డిసైడ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో టాప్ అండ్ అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి మనం దానికి పెట్టేదానికి వాల్యూ ఎంత ఉంది, వర్త్ ఎంత ఉంది, మనకు అవసరం ఎంత ఉంది అనే క్యాలిక్యులేషన్స్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో బై డిఫాల్ట్ ఒక కార్ కొనగలన ఎట్టిగానే కాదు, ఏ కార్ కొన్నా దానిలో టాప్ ఎండ్కి వెళ్దామని డిసైడ్ అయిపోతూ ఉంటారు అన్నమాట. సో ఎలెక్స్ టాప్ ఎండ్లో బేసిక్ వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుంటే మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్లీ ఎర్టిగాలో ఏం వేరియంట్స్ ఉన్నాయి, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. పెట్రోల్లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంటే, పెట్రోల్ అండ్ సిఎన్జిలో విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ఉంది, అండ్ ఆటోమేటిక్లో తీసుకుంటే విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్, మూడు వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎర్టిగా ఓన్లీ పెట్రోల్ అవైలబుల్ ఉంది, మీ అందరికి తెలుసు డీజిల్లో అవైలబుల్ లేదు. అండ్ వేరియంట్స్లో డిఫరెంట్ వేరియంట్స్లో ఉన్న ఫీచర్స్ డిఫరెన్సెస్, స్పెసిఫికేషన్స్ డిఫరెన్సెస్ కంటే ముందు మీకు తెలవాల్సిన విషయం ఏంటి అనంటే, అన్ని వేరియంట్స్లో కామన్ ఫీచర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అవి మీరు తెలుసుకుంటే మిగతా వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలామంది ఒక తప్పుడు ఒపీనియన్లో ఉంటారు, వేరియంట్స్ మధ్యలో కూడా సైజెస్ ఇవన్నీ డిఫరెన్స్ ఉంటాయి, ఇంజన్ డిఫరెంట్ ఉంటుందని. సో చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కార్స్లో ఇంజన్ ట్రాన్స్మిషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్టిగాలో తీసుకుంటే 1500 సీసీ ఇంజన్, 1462 టు బీ ప్రిసైజ్. సో ఇంజన్ అనేది ప్రతి వేరియంట్లో సేమ్ అన్నమాట. చాలామంది అనుకుంటారు టాప్ ఎండ్లో ఇంజన్ వేరు, దాని పవర్ వేరు, లోవర్ ట్రిమ్స్లో వేరు, దాని తర్వాత సైజ్ వేరు ఉంటుంది, లెగ్ రూమ్, హెడ్ రూమ్ వేరు ఉంటుంది, బూట్ స్పేస్ వేరు ఉంటుంది అని చాలామంది మాట్లాడుకునేటప్పుడు నేను వింటూ ఉంటాను. సో అది కాదు ఫ్రెండ్స్, ఎర్టిగాలో మాత్రం ఎక్స్క్లూజివ్గా మోస్ట్ ఆఫ్ ది కార్స్లో కూడా సేమ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎర్టిగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్ఎక్స్ఐ నుండి జెడ్ఎక్స్ఐ ప్లస్ వరకు టైర్ సైజ్ సేమ్ ఉంటుంది, మీకు డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి, సేమ్ అదే 1462 లీటర్ ఇంజన్ ఉంటుంది, అండ్ లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ కూడా సిమిలర్ అండ్ కామన్ ఉంటుంది. సో అన్ని వేరియంట్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్స్, పవర్ విండోస్, సెంట్రల్ లాక్, ఏసీ, ఫ్రంట్ ఏసీ, టైర్ సైజ్ 15 ఇంచ్, ఇవన్నీ కూడా ఎల్ఎక్స్ఐ దగ్గర నుండి జెడ్ఎక్స్ఐ ప్లస్కు అన్ని వేరియంట్స్లో ఇవి అవైలబుల్ ఉంటాయి. ఎల్ఎక్స్ఐ వేరియంట్ టు జెడ్ఎక్స్ఐ ప్లస్లో కామన్ ఫీచర్స్ నేను మీకు చెప్పినాను. సో వీటితో పాటు ఎల్ఎక్స్ఐలో కానీ ఆల్ వేరియంట్స్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కామన్ ఉంటాయి. అండ్ విఎక్స్ఐలో తీసుకుంటే మనకు సెకండ్ రో ఏసీ వస్తుంది, ఇది ఎల్ఎక్స్ఐలో మిస్సింగ్ ఉంటుంది అన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ కూడా, ఆడియో సిస్టమ్ అనేది మీకు విత్ బ్లూటూత్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా దీనిలో అవైలబుల్ ఉంటాయి విఎక్స్ఐలో.
వేరాజ్ మీకు ఇదే తీసుకుంటే ఎలక్సైలో రావు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ దీంట్లో మిస్సింగ్ ఉంటాయి ఎలక్సైలో. ఎలోయ్ వీల్స్, స్మార్ట్ ప్లే 17.78 సెంటీమీటర్ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టము, వుడెన్ ఇంటీరియర్ ఫ్రంట్ ఏదైతే డాష్బోర్డ్ ఏరియా అండ్ ఫ్రంట్ డోర్ పోర్షన్లో ఇవి రావడం జరుగుతుంది. ఇవి విఎక్స్ఐలో మిస్సింగ్ ఉంటాయి. ఎలక్సై విఎక్స్ఐలో తీసుకుంటే మీకు వీల్ కవర్స్ ఉంటాయి. సో జెడ్ఎక్స్ఐకి వచ్చేసరికి మీకు ఎలోయ్ వీల్స్ యాడ్ అవుతాయి అండ్ ఫాగ్ లైట్స్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ టాప్ ఎండ్ ఎర్టిగాలో అన్ని వేరియంట్స్లలో ది టాప్ మోస్ట్ మోడల్ అనమాట, ది టాప్ మోస్ట్ వేరియంట్. సో దీంట్లో ఏదైతే నేను మీకు చెప్పినానో బేసిక్ ఫీచర్స్ అన్నిటితో పాటు లో ఉన్న ఫీచర్స్ కంటే ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే దీనిలో స్మార్ట్ ప్లే ప్రో సిస్టమ్ ఉంటుంది, బట్ దేంట్లో కూడా మీకు ఫుల్ టైమ్ ఏదైతే యూట్యూబ్ లాంటి వీడియోస్ ఉన్నాయో అవి ప్లే కావు. మీరు విత్ ద యూజ్ ఆఫ్ పెన్ డ్రైవ్ మీరు ఆ వీడియోస్ అనేవి వాచ్ చేయవచ్చు. అండ్ మీ ఫోన్ అనేది జెడ్ఎక్స్ఐలోనైనా మనకు జెడ్ఎక్స్ఐ ప్లస్లోనైనా ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇవి కనెక్ట్ చేసుకొని మీ ఫోన్స్ని మీ సిస్టమ్తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అడిషనల్గా దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్లో చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్, రియర్ వైపర్. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఆల్ ది వేరియంట్స్లో చూసుకుంటే అది ఎయిర్ బ్యాగ్స్ ఫ్రెండ్స్. ఆల్ ది ఏదైతే ఎలక్సై నుండి జెడ్ఎక్స్ఐ వరకు వేరియంట్స్ ఉన్నాయో వాటిలలో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. జెడ్ఎక్స్ఐ ప్లస్లో డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్ అంటే కీతోని ఆపరేట్ అయ్యి ఫోల్డ్ అయ్యే మిరర్స్, ఇట్లాంటి ఇంకొన్ని చిన్న చిన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మన ఎలక్సై నుండి జెడ్ఎక్స్ఐ ప్లస్ వరకు. సో వేరియంట్స్ మధ్యలో డిఫరెన్సెస్, ఫీచర్స్ మధ్యలో డిఫరెన్సెస్, వేరియంట్ వేరియంట్కి మధ్యలో ఉన్న తేడా మీరు చూసినారు, మీరు విన్నారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఏ వేరియంట్ తీసుకోవాలనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి, ఏ కస్టమర్కి కానీ లేదంటే మీరు చూసే వాళ్ళల్లో ఏ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఏ వేరియంట్ అనేది బెస్ట్ అనేది ఒక కంక్లూజన్ చెప్తాను మీకు. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్, దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు. మీరు మీ పర్సనల్ మీ క్యాలిక్యులేషన్స్ చేయడము, మీ వెల్విషర్స్ని అడగడము, తర్వాత మీ ఓన్ మీ గట్ ఫీలింగ్తో కూడా డిసిషన్ తీసుకోండి. సో ఇది నాకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్, వాటి మీద బేస్ చేసి మాత్రమే నేను ఇది చెప్తున్నా అన్నమాట. సో మీరు ఎవరైతే ఎలక్సై తీసుకోవాలనుకుంటున్నారో కొన్ని విషయాలు దానిలో ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ రో ఏసీ అనేది ఇన్స్టాల్ చేయడం నెక్స్ట్ ఇంపాసిబుల్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 7-సీటర్ లైక్ అర్టిగా, ఎందుకంటే వెనక వరకు ఏసీ రాదు. సో నన్ను అడిగితే మాత్రం ఎలక్సైని మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడం అనేది బెటర్. దీనికంటే విఎక్స్ఐ అనేది నేను ప్రిఫర్ చేయమంటాను. అండ్ విఎక్స్ఐలో మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ ఏవైతే అవసరం ఉన్నాయో మనకు, సెకండ్ రో ఏసీ కానివ్వండి, మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, వీల్ కవర్స్ స్టీల్ వీల్ అంటే ఎలక్సైలో కూడా ఉన్నాయి, జెడ్ విఎక్స్ఐలో కూడా ఉంటాయి. సో ఇవన్నీ విఎక్స్ఐలో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఏదైతే పుష్ బటన్ స్టార్ట్, రియర్ వైపర్ లాంటి ఫీచర్స్ చాలా చోట్లలో మీరు ఎక్స్ట్రా పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్స్ అసలు ఇంపాసిబుల్. సో ఎయిర్ బ్యాగ్స్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేది బెటర్ మీకు చాయిస్ ఉంటుంది. బట్ అదర్వైజ్ బడ్జెట్ వైజ్ చూసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎక్స్ఐ, మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ఎలక్సై చెప్తాను, ఎలక్సై మీకు అరౌండ్ మా ఏరియా అంటే మాది గోదావరిఖని తెలంగాణ ప్లేస్, సో మీకు అప్రాక్స్గా చెప్తున్నాను 10,17,000 ఎలక్సై వేరియంట్కి కాస్ట్ ఉంటే 11 lakhs ఆర్డర్ మన విఎక్స్ఐకి ఉంది. సో 13-25 వరకు జెడ్ఎక్స్ఐ వేరియంట్కి ఉంది, అరౌండ్ 14 lakhs జెడ్ఎక్స్ఐ ప్లస్కి ఉంది. సో చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎక్స్ఐ తీసుకుంటే 11,52,000 మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది, 14 lakhs జెడ్ఎక్స్ఐ ప్లస్ వస్తాయి. సో 2.5 lakhs మీకు నియర్లీ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట విఎక్స్ఐకి జెడ్ఎక్స్ఐ ప్లస్కి. సో వీటిల్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే నేను మీకు ఇంతకుముందు చెప్పినానో, లైక్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, పుష్ బటన్ స్టార్ట్ కానివ్వండి, ఇట్లాంటివి ఫోర్గో అవ్వగలిగి ఇవి ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే మాత్రం నా సైడ్ నుండి విఎక్స్ఐ సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే చాలామంది వేరియంట్స్ తీసుకున్న తర్వాత, జెడ్ఎక్స్ఐ ప్లస్ తీసుకున్నా కూడా చాలామంది మా దగ్గరికి మోడిఫికేషన్స్కి రావడం జరుగుతుంది. మా దగ్గర కాకపోయినా ఎక్కడ మీరు కార్ని మీ టేస్ట్ ప్రకారం హై ఎండ్ కార్ కంటే బాగా మోడిఫై చేసుకోవాలనుకుంటే మాత్రం దెన్ విఎక్స్ఐ కానివ్వండి, జెడ్ఎక్స్ఐ అంటే నా సజెషన్ మాత్రం విఎక్స్ఐ బెటర్. అండ్ జెడ్ఎక్స్ఐలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒకటి చూడాల్సిన విషయం ఏంటంటే దానిలో వుడెన్ ఇంటీరియర్ అనేది ఓన్లీ ఫ్రంట్ పోర్షన్లో వస్తుంది, వేరాజ్ మీకు ఆఫ్టర్ మార్కెట్ తీసుకుంటే ఫ్రంట్ అండ్ రియర్ ఆల్ పోర్షన్స్లో కవర్ అవుతాయి అన్నమాట. మోడిఫికేషన్స్కి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రం విఎక్స్ఐ పోవడం బెటర్. లేదు కార్ని యాస్టీస్గా యూజ్ చేద్దాం, టాప్ ఎండ్కి వెళ్దాం, ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్
నాకు ఇంపార్టెంట్ ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్స్ ఇంపార్టెంట్ అనే వాళ్ళకి మాత్రం జెడ్ఎక్స్ఏ ప్లస్ అనేది పర్ఫెక్ట్ వేరియంట్. బట్ ఎప్పుడైనా క్యాల్కులేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, మిడ్ వేరియంట్లో ఎనీ కార్స్లో, ఎర్టిగానే కాదు, ఇప్పుడు నేను పర్సనల్గా టాటా నెక్సాన్ అనేది యూజ్ చేస్తున్నా 2018 మోడల్ది. సో మిడ్ వేరియంట్లో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ ఏవైతే ఉంటాయో మనకి యూస్ఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, దానికి వర్త్ ఉన్న ఫీచర్స్ ఉంటాయి. జెడ్ఎక్స్ఏ ప్లస్లో మోస్ట్లీ అంటే టాప్ ఎండ్స్లలో మోస్ట్లీ ఏంటంటే కొన్ని ఫీచర్స్ అవి మనం ఫోర్కోవచ్చు, మనం యూజ్ చేయని ఫీచర్స్ ఉంటాయి, కొన్ని మనం వదులుకున్నా కూడా మన కార్ పర్చేస్లో మనం కూర్చున్న ఫీల్లో, మనం కార్ నడిపే ఫీల్లో డిఫరెన్స్ రానివి కొన్ని ఉంటాయి. సో అవి మీరు ఫోర్గో అవుతే కనుక చాలా డబ్బు సేవ్ చేసుకోవచ్చు. 2.5 lakhs ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఉంది విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ఏ ప్లస్కి. సో ఈ 2.5 lakhs మీరే క్యాలకులేషన్ చేసుకోండి. లోన్కి వెళ్ళే వాళ్ళు అయితే ఎంతో డబ్బు మీరు మిగిల్చుకోవచ్చు. ఆ 2.5కి లోన్ ఎంత అవుతుంది, దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఈఎంఐ ఎంత సేవ్ చేసుకోవచ్చు, అదే డబ్బు ఒకవేళ అదే 2.5 lakhs మీ దగ్గర మీ ఎక్స్ట్రా మిగిలితే ఇదే 2 లక్షల్లో కొన్ని సంవత్సరాల తరబడి మీరు ఫ్యూయల్ దానిలో నింపవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ అగైన్ నేను ఓన్లీ విఎక్స్ అని ప్రమోట్ చేయట్లేదు, జెడ్ఎక్స్ అని వద్దు అనట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్, నాకున్న పర్సనల్ నాలెడ్జ్, నేను ఇన్ని సంవత్సరాలుగా ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నాను, టుడే సేల్స్లో కూడా ఉన్నాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. జెడ్ఎక్స్ఏ ప్లస్లో ఎగ్జాంపుల్కి వుడెన్ మన ఏదైతే పుష్ బటన్ స్టార్ట్ లాంటివి ఉన్నాయో, పుష్ బటన్ స్టార్ట్ పెట్టి స్టార్ట్ చేసినా, ప్రాక్టికల్గా కీ పెట్టి స్టార్ట్ చేసినా ఒకటే ఫ్రెండ్స్. అండ్ టచ్ స్క్రీన్లో కూడా చాలామంది దీంట్లో మ్యూజిక్ లవర్స్, అంటే ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్తాను. మన ఇండియన్ మెంటాలిటీకి మనం యూజ్ చేసేవి, మన కొన్ని ఎంటర్టైన్మెంట్ గురించి కూడా మనం కొన్ని విషయాలు ఆలోచిస్తాము. మ్యూజిక్ సిస్టంలో ఎస్పెషల్లీ వీడియో వాచ్ చేయడం, యూట్యూబ్ చూడడం ఇవన్నీ కామన్ అయిపోయింది. సో ఈవెన్ చిన్న కార్స్లో కూడా యూజ్ చేస్తున్నారన్నమాట. సో వాటి కోసం మాత్రం మీరు ఆఫ్టర్ మార్కెట్లో తీసుకుంటే మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్బిల్ట్లలో మీరు యూట్యూబ్ మ్యూజిక్ తప్ప యూట్యూబ్ వీడియోస్ మీరు ప్లే చేయరాదు, ఓన్లీ పెన్ డ్రైవ్తో మాత్రమే మీరు వీడియోస్ చూడొచ్చు అన్నమాట. ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలోయ్ వీల్స్లో చూసుకున్నా కూడా మీరు విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్లో విఎక్స్ఐలో ఎలోయ్ వీల్స్ రావు. మీరు పెట్టుకోవాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఎలోయ్ వీల్స్ మీరు పెట్టుకోవచ్చు. జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఆల్ కార్స్లో కామన్ ఒకటే డిజైన్ మారుతి జెన్యున్ ఏదైతే ఉంటుందో అదే ఎలోయ్ వీల్స్ ఉంటాయి. సో మోడిఫికేషన్స్ గురించి ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది ఎక్స్క్లూజివ్గా చెప్పేది ఏంటి అని అంటే, మీరు విఎక్స్ఐ మిడ్ వేరియంట్కి వెళ్తే బెటర్. జెడ్ఎక్స్ఐ ప్లస్ తీసుకున్నా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అందులో మనం బేసిక్ యాక్సరీస్ ఫ్లోరింగ్ దగ్గర నుండి మ్యాటింగ్ దగ్గర, అంటే సీట్ కవర్స్, డోర్ వైజర్స్, సైడ్ బిడింగ్, ఇట్లాంటి ఏ ఫీచర్స్ కూడా షోరూమ్ నుంచి ఇన్బిల్ట్ రావు. సో అవి మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే, ఐదర్ మీ షోరూమ్ నుంచి ఆఫ్టర్ సేల్స్ అయినా పర్చేస్ చేసుకోవాల్సిందే, లేదంటే ఆఫ్టర్ మార్కెట్ కార్ యాక్సెసరీ షాప్లోనైనా మీరు జెడ్ఎక్స్ఐ ప్లస్ అయినా మళ్ళీ పర్చేస్ చేసుకోవాల్సిందే. చాలామందికి ఐడియా ఉండదు ఇది. చాలామంది ఏమనుకుంటారంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ ఎండ్స్లలో యాక్సెసరీస్ కూడా ఇన్బిల్ట్ దాంట్లో వస్తే, లేదంటే దాంతో మనము కొన్ని ఇన్బిల్ట్ వస్తాయని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఫ్యాక్ట్. జెడ్ఎక్స్ఐ ప్లస్ అయినా కూడా మీరు ఇవన్నీ మళ్ళీ మీరు పర్చేస్ చేయాల్సిందే. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మేము మా అనాలిసిస్ ప్రకారం చూసింది ఏంటి అని అంటే, కమర్షియల్ కార్స్ అనే కాదు, చాలామంది బికాస్ 7 సీటర్ కాబట్టి బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది ఎర్టిగాలో. దానివల్ల ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలామంది క్యారియర్ కూడా ఇన్బిల్ట్ క్యారియర్కి వెళ్తూ ఉంటారన్నమాట. మనం ఫుల్ ఫ్యామిలీతోని ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు లగేజ్ క్యారీ చేయడం, లగేజ్ కోసం ప్లేస్ అకామిడేట్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో క్యారియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎర్టిగా కార్లో, కమర్షియల్ అయినా ప్రైవేట్ కార్ అయినా, వాళ్ళు క్యారియర్ పర్చేస్ చేస్తారు. సో ఇట్లా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మోడిఫికేషన్స్ నెససరీయే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ కాకుండా మేజర్ మోడిఫికేషన్స్ సీట్ కవర్స్ దగ్గర నుండి, ఫ్లోరింగ్ దగ్గర నుండి, ఏదైతే నేను మీకు చెప్పిన క్యారియర్, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటికి వెళ్ళినప్పుడు మీకు బడ్జెట్ పరంగా చూసుకుంటే మీరు మిడ్ వేరియంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నాకు నేను చెప్పగలిగినంత, ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత డీటెయిల్స్ మీకు ఇచ్చిన అనుకుంటున్నా. సో ఈ వీడియో చాలామంది నాకు డైలీ చాలామంది కాల్ చేయడం, అడగడం డిఫరెన్సెస్ ఏంటి, ఏ తీసుకుంటే బెటర్ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో వేరియస్ డిఫరెంట్ వేరియంట్స్ మీద ఎర్టిగాలో ఎక్స్క్లూజివ్గా చేద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ వాచ్ చేసిన తర్వాత మీకు ఒక ప్రాపర్ గుడ్ డెసిషన్, మీకు మీకోసం రైట్ డెసిషన్ తీసుకుంటున్నానని అనుకుంటున్నా. ఈ వీడియోని ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో. ఎందుకంటే చాలామందికి ఒక నాలెడ్జ్, ఒక ఐడియా వస్తుంది వేరియంట్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకుంటే ఎట్లా బెటర్ అనేది. సో ఇలాంటి వీడియోస్, అంటే నా మోడిఫికేషన్స్ వీడియోసే కాకుండా ఇంకొన్ని ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కువ లైక్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్లో పెట్టండి నాకు మీకు ఇలాంటి వీడియో నచ్చుతుందా లేదా అనేది. సో నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని డిఫరెంట్ కార్స్ మీద నేను చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ విల్ డూ దట్ ఇఫ్ యూ ఎంకరేజ్ మీ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
So I hope you liked it and enjoyed it. Inko beautiful video lo thoralo kalsam. Until then, bye bye.